హాయ్ అండి. హాయ్ సార్. జగన్మోహన్ రెడ్డి తన మనుషుల చేత తన మనుషుల్ని చంపించేసి, ఇది అంతా పక్క ప్లాన్ ప్రకారం. వినుకొండలో నిన్న వచ్చి బెంగళూరు నుంచి వచ్చి పెద్ద డ్రామా అది కూడా. ఏంటి, నిన్న వాడు ఎన్ఐఏ కోర్టుకి హాజరవ్వాలి కోడికత్తి సీన్ కేసు మీద. నిన్న శుక్రవారం అది ఎగదొబ్బి వినుకొండలో వచ్చి డ్రామాలు ఆడి ఇంకా అక్కడ అంటాడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తాడంట. ఇడు వెళ్ళు అక్కడ ధర్నా చేయి. అమిత్ షా ఏం మాట్లాడతాడో ఎవరితో, ఇప్పుడు కూటమి, ఇప్పుడు టీడీపీ బీజేపీ జనసేన కూటమిలో ఉంది ప్రభుత్వం. నువ్వు చేసిన అరాచకాలు ఏంటో తెలుసు. వినుకొండ సంఘటన తెలుసు, మాచర్ల సంఘటన తెలుసు, పుంగనూరు సంఘటన తెలుసు. నువ్వు అక్కడికి వెళ్తే ఏమైంది, గుంటూరులో నీ మీద త్రిపుల్ ఆర్ ఏమని కేసు పెట్టాడు. నువ్వు అటెంప్ట్ మర్డర్ ఏత్రిగా నగరపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, ఏమని మాట్లాడతావు? ట్రిపుల్ ఆర్ గారిని చంపేస్తుండగా వీడియో తీసి నాకు చూపించమని చెప్పాడంట. ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని కూడా బయటకు వస్తాయి సార్. ఏ విధంగా అయితే ట్రిపుల్ ఆర్ ని ఆ రోజు కొట్టారో, ఇక్కడ కూర్చున్నారు. హార్ట్ పేషెంట్ ఆయన, బైపాస్ సర్జరీ అయింది, కాళ్ళ మీద బెల్ట్లు తీసుకుని కొట్టారు. అవును అవును. ఆ రోజు మామూలుగా గుంటూరులో చంపేసేవాళ్ళు, దేవుడి దయ వల్ల అతను బతికాడు. ఈరోజు ఏది కేసు నమోదు చేసిన తర్వాత, ఈ సంఘటనలు అన్నీ జరిగిన తర్వాత చంపేది వాళ్ళే, చచ్చేది వాళ్ళే, ఓదార్చేది వాళ్ళే. ఢిల్లీ వెళ్తాను, అమిత్ షాతో మాట్లాడు. నువ్వు ఆ రోజు చిలకలూరుపేట దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు బస్సులు ఆపింది ఎవరు? మీరు కాదా? పోలీసులు బస్సు టైర్ గాలి తీయటం, ఇన్ని ఇబ్బందులు పెట్టారు బీజేపీని కానీ, టీడీపీని కానీ, జనసేన కానీ. ఒకసారి మీకు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తా అన్న మాటలు వినిపిస్తాను చూడండి. వీడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేస్తానని చెప్పి నన్ను వినుకొండలో ప్రకటించేసి వీడు దుబ్బేశాడు. మా ప్యాలెస్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అనేది ఆడికే తెలియాలి. ఢిల్లీ వెళ్ళాడు, ఒక కొంప అయితే మనం ఒక కొంపకి వెళ్ళాడు అనుకోవచ్చు. ఏదో కొంపలోకి వెళ్ళిపోయాడు. రణకాయల గోపిరెడ్డి శ్రీనివాస్ వచ్చి చంపింది మా వాళ్ళే, చచ్చిపోయింది కూడా మా వాడే, ఇద్దరు ఫ్రెండ్సే, ఇద్దరు లిక్కర్ షాప్ లో పనిచేస్తారని చెప్పాడు. వీడు వెళ్ళి ఢిల్లీ ధర్నా చేస్తే ఇప్పుడు ఏమవుద్దండి? ప్రధానమంత్రి మోడీ కూడా చాలా సీరియస్గా ఉన్నారంట జగన్మోహన్ రెడ్డి మీద, ఈడు ఆడుతున్న నాటకాల మీద. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, అందులో మేము కూడా భాగస్వాములం. మా ప్రభుత్వం మీద తప్పుడు మాటలు మాట్లాడి, తప్పుడు హత్యలు చేయించి మా ప్రభుత్వం మీద బురద చల్లుతాడని మోడీ కూడా చాలా సీరియస్గా ఉన్నాడంట. అమిత్ షా అయితే ఈ నా కొడుకుని మాత్రం లోపలేసేద్దామని చెప్పి అన్నాడంట మోడీతో. 5 సంవత్సరాలు ఏ రకంగా నాటకాలు ఆడారో అమిత్ షాకి తెలుసు, మోడీకి తెలుసు సార్. ఓకే, ఇప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది వాళ్ళకి తెలియదు అంటారా? వినుకొండ సంఘటన తెలియదా? మాచర్ల సంఘటన తెలియదా? పుంగనూరు సంఘటన తెలియదా? నీ మీద ఉన్న కేసుల గురించి తెలియదా? ఏం చేసిన 1588 హత్యల గురించి తెలియదా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని చంపావు? 1588 మందిని చంపావు, అందులో 11 మంది మైనార్టీలను చంపావు. అందులో దళితులు, డాక్టర్ సుధాకర్ గారు కానీ, సుబ్రహ్మణ్యం గారు కానీ. అసలు ఒక పిల్లవాడిని అక్కన ఏడిపించినందుకు పెట్రోల్ పోసి తగలబెట్టడం కానీ, సుబ్రహ్మణ్యం అని, అమర్నాథ్ గౌడ్ కానీ, సుబ్రహ్మణ్యం అని కార్ డ్రైవర్, ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ దళితుడు, అతన్ని చంపి డోర్ డెలివరీ చేయటం కానీ, సుధాకర్, డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు, దళిత డాక్టర్ అక్కడ మాస్క్ అడిగినందుకు కాదు. ఇక్కడ సుధాకర్ అనే డాక్టర్ గారు జమీందారి బిడ్డ, 60,000 నుంచి 70,000 కోట్లకు అధిపతి, 100 ఎకరాలు కబ్జాలు చేయటం జరిగింది ఆయన భూముల్ని. ఎన్ని వాస్తవాలే, వైజాగ్లో మొత్తం భూ కబ్జాలు, అత్యాచారాలు, ఇవి తప్పితే ఏం లేదు. వైజాగ్ మొత్తాన్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తా, వైజాగ్లో కాపురం పెడతా అన్నారు. ఏమైందో అందరికీ తెలుసు. నిన్న వినుకొండలో నాటకాలు ఆడినట్టు ఢిల్లీలో వెళ్ళి నాటకాలు ఆడితే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటారు సార్? ఇన్ని చేసిన అరాచకాలకు ఇంకా లోపలేస్తారు. ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి, ఎన్ని సిబిఐ కేసులు ఉన్నాయి, ఎన్ని వేల కోట్లు జప్తు చేశారు, 43,000 కోట్లు జప్తు చేశారు.
బాబాయ్ని చంపింది ఎవరో తెలియదా? అవినాష్ రెడ్డి తండ్రి ఎందుకు లోపల ఉన్నాడు? 8 దాకా ఎంతమంది లోపలికి వెళ్ళారు? అరే దస్తగిరి ఏం చెప్తున్నాడు? మీ బాబాయ్ని చంపింది అవినాష్ రెడ్డి చంపాడు. చంపిన తర్వాత పొద్దున 3 ఎవరు ఫోన్ చేశారు, ఎవరు లిఫ్ట్ చేశారు అన్నీ తెలుసు. మరి ఇవన్నీ వాళ్ళకి తెలియకుండా ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు ఆ రోజు అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని హత్య చేసిన తర్వాత ఎలాంటి ప్రెస్ మీట్ అయితే పెట్టాడో, తన మనిషి చేత తన సొంత బాబాయ్ని చంపించి ఎలా ప్రెస్ మీట్ పెట్టాడో, నిన్న అలాగే తన మనిషి జిలానీ చేత తన మనిషి రషీద్ని చంపించి అలాగే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడు ఏ విధంగా అయితే తలకి గుడ్డ కట్టి కన్న కూతురు వచ్చేలోపే కార్యక్రమాలు అన్నీ అయిపోవాలి అనుకున్నారు. కానీ అక్కడ దొరికింది ఏంటంటే కూతురు డాక్టర్ అవటం. గుండెపోటు వచ్చింది అన్న తర్వాత తలకి ఎట్లా కట్టగడతారు సార్? అక్కడ గుండెపోటు అన్నారు, తలకి కట్టుకట్టారు. ఎందుకు నాన్నకి కట్టుకట్టారు తీయండి అంటే అది తీస్తే మొత్తం గాయాలి. నిన్న రషీద్ కుటుంబ సభ్యులు కానీ జిలానీ కుటుంబ సభ్యులు కానీ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయినాక బండబూతులు తిట్టారంట. మా పిల్లలిద్దరినీ తన వైసీపీ పార్టీలో ఇంతకాలం వాడుకుని ఈరోజు ఒకళ్ళని చంపేసి ఒకళ్ళ మీద కేసులు పెట్టించేసి వెళ్ళిపోయాడని. చంపిన వాళ్ళకేమో ఎమ్మెల్యే పదవులు ఇస్తాడు, చచ్చిపోయిన వాళ్ళకి కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వడు. అవును పాప, నిన్న రషీద్ కుటుంబం పరామర్శించడానికి వచ్చి పథకాల గురించి నీ ఎందుకు మాట్లాడుతున్నావు? జర్నలిస్ట్ అడిగిన దానికి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించేప్పుడు నవ్వుకుంటూ మాట్లాడుతున్నాడండి. ఎక్కడికి వెళ్ళినా శవం చూస్తే కానీ నవ్వు రాదు కదా సార్? ఎక్కడికి వెళ్ళినా శవం చూసినా కానీ తండ్రి శవం చూసినా నవ్వుతాడు, బాబాయ్ శవం చూసినా నవ్వుతాడు. రైతులు పంట నష్టపోతే స్టేజీ కట్టుకొని అసలు ఆ స్టేజీ ఎక్కి ఏంటి సార్? ఇది రైలు యాక్సిడెంట్ జరిగితే హెలికాప్టర్ నుంచి చూస్తా నవ్వుతా చూస్తున్నాడు సార్. అవును, హాస్పిటల్కి వెళ్ళి నవ్వుతున్నాడు సార్. అవును, ఏం చేయాలి తన్ని? సో ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన మీద, అరే బాబాయ్ని చంపినోడు సీఎం అవుతున్నాడు, మళ్ళీ కడుపులు చేసినోడు ఎంపీ అవుతున్నాడు, ఆడపిల్ల గురించి మాట్లాడే వాళ్ళంతా మంత్రులు అవుతున్నారు సార్. కానీ వీళ్ళందరినీ ఇంతమందిని చంపించాడు కదా, వాళ్ళని ఎవరిని పరామర్శకు వెళ్ళలేదు? మిస్బా ముస్లిం డాక్టర్ సుధాకర్, ఈ సుబ్రహ్మణ్యం, అమర్నాథ్ గౌడ్, మరి వీళ్ళందరూ మిస్బా కానీ ఇస్లాం, ఇది ఆటో డ్రైవర్, కుటుంబం మొత్తం రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకుంది. వీళ్ళందరినీ ఎందుకు పరామర్శ? నీ తాడేపల్లి మీ ఇంటి దగ్గర దళిత మహిళ పెళ్ళయింది సార్ కొత్తగా. అవును, ఆ పిల్ల మీద అత్యాచారం జరిగింది. అవును, మరి దాని గురించి ఏనాడైనా మాట్లాడావా? అవును, 4.5 ఏళ్ళుగా నువ్వు ఇంట్లో నుంచే బయటకు రాలే కదా, నువ్వు ఇప్పుడు బయటకు వచ్చి ఎట్లా మాట్లాడుతున్నావు? ఇవ్వదా తోట చంద్రయ్య గాని ఇంకా చాలా మందిని, ఒకళ్ళు కాదు జల్లయ్య గారు కానీ మిస్బా కానీ 100 చంపించాడండి. 1588 మంది చనిపోయారు. ఇవన్నీ అమిత్ షా గారికి మోడీ గారికి తెలియ అంటారా? అందరికీ తెలుసు సార్, అన్నీ తెలుసు. ఇప్పుడు ఢిల్లీ వెళ్తే ఏం చేస్తారండి? వీడు ధర్నా చేయటానికి ఢిల్లీ వెళ్తే ఏమంటే తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చేయమని చెప్పి బీజేపీ నాయకులను అడగడానికి ఢిల్లీ వెళ్తాడంట. కవిత పక్కన రూమ్ ఖాళీగా ఉంది వీడికోసం, తిహార్ జైల్లో వీడికోసం. ఎన్ని ఉన్నాయి సార్ కవిత మీద కేసులు? ఒకటి. ఇతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి? 38 కేసులకి 148 కేసులు యాడ్ అయినాయి. ఏ కేసుకి? బాబాయ్ కేసు లేదా, కోడికత్తి కేసు లేదా, గులకరాయి కేసు లేదా, బైజూసు ఎన్ని కోట్లు, కల్తీ మద్యం ఎన్ని వేల కోట్లు అప్పు తీసుకొని వచ్చావు, కల్తీ మద్యాన్ని తీసుకొని వెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి. ఏపీలో ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మీద కూడా హత్య కేసు లేదు. ఇది మొట్టమొదటి ముఖ్యమంత్రి, వీడు హత్య కేసు నమోదు చేయించుకున్న మొట్టమొదటి ముఖ్యమంత్రి. ట్రిపుల్ ఆర్ గారిని చంపేసి ఆ వీడియోలు ఫోటోలు అన్ని నాకు చూపించమని చెప్పాడంట ఆ రోజు సిఐడి సునీల్కి. సార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు వాలంటరీ జాబులు అడుగుతున్నారు, కేసులు ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఓకే, మరి దీనికి ఏం సమాధానం చెప్పాలి అనేది మాకు అర్థం కావట్లేదు. ఇది కంక్లూడ్ చేయండి, ఇది నిజంగా ధర్నా చేస్తాడనేది నాకైతే నమ్మకం లేదు. ఇది చెప్పింది ఏది చేయడు, చేసేది ఏది చెప్పడు. ఢిల్లీ వెళ్ళాడు అంటే తిహార్ జైల్లోకి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు అని అర్థం. ఓకే, థ్యాంక్ యూ అండి.